ఆమె నడిచేటప్పుడు ఉద్వేగం ఉండదు అంటే అది ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది. అది విశేషం. కాకపోతే అది ఆమెకి సంబంధించినటువంటి కీర్తన అవుతుంది. అది సాధనలో మనకెలా పనికొస్తుంది అంటే అమ్మవారి యొక్క నడక ఒక్కసారి మనసులో భావన చేసినంత మాత్రం చేత శనీశ్చర గ్రహం వలన కలిగేటటువంటి దోషములు ఉంటే ఉపశాంతి పొందుతాయి. ముత్తుస్వామి దీక్షితార్ వారు కామాక్షి పరదేవత మీద కీర్తన చేస్తూ కుంజరగమని అంటారు. ఏనుగు యొక్క నడక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మరాళి మందగమన, చాలా మెల్లనైనటువంటి నడక నడుస్తూ ఉంటుంది. ఆమె నడిచేటప్పుడు ఉద్వేగం ఉండదు. ఆమె నడిచేటప్పుడు ఉద్వేగం ఉండదు అంటే అది ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది. అది విశేషం. కాకపోతే అది ఆమెకి సంబంధించినటువంటి కీర్తన అవుతుంది. అది సాధనలో మనకెలా పనికొస్తుంది అంటే అమ్మవారి యొక్క నడక ఒక్కసారి మనసులో భావన చేసినంత మాత్రం చేత శనీశ్చర గ్రహం వలన కలిగేటటువంటి దోషములు ఉంటే ఉపశాంతి పొందుతాయి. అది మూకపంచశతిలో మూకశంకరులు ఆవిష్కరించినటువంటి ఒక పరమాద్భుతమైన రహస్యం. అమ్మవారు ఇప్పటికీ కాంచీపురం అఖిలాండీశ్వరి క్షేత్రం అప్పు క్షేత్రమైనటువంటి క్షేత్రంలోనూ ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటుంది, ఆమె కదులుతూ ఉంటుంది. అలాగే శ్రీశైల క్షేత్రంలో కూడా ఎక్కువగా కన్యారూపంలో తిరుగుతూ ఉంటుంది. ఇది సరే భ్రమణరాధం వినపడుతూనే ఉంటుంది, భ్రామరిగా తిరుగుతూ ఉంటుంది ఆమె శక్తి. కానీ అలాగని ఆమె నడక యందు ఉద్వేగం ఉండదు. అందుకే దధానో భాస్వత్త అమృత నిలయో లోహిత వపుహు వినమ్రాణం సౌమ్యో అని మూకశంకరులు అమ్మవారి మీద స్తోత్రం చేస్తూ కొన్ని రహస్యాలు చెప్పారు. జాతక చక్రంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహం యొక్క ఉద్ధతి చేత మనిషి దుఃఖమును అనుభవిస్తూ ఉంటాడు, సుఖమును కూడా పొందుతూ ఉంటాడు. అది గ్రహ సంచారము చేత కలిగేటటువంటి లక్షణం. అయితే ఇలా గ్రహ సంచారము చేత సుఖ దుఃఖములు కలగడానికి కారణం యథార్థమునకు గతంలో చేసినటువంటి పాపపుణ్యములు. ఆ పాపపుణ్యముల యొక్క ఫలితమును సుఖదుఖములుగా ఇవ్వడం కొరకు పరమేశ్వరుడు శాసకుడై గ్రహములను అలా నడుపుతూ ఉంటాడు. అలా నడిపినప్పుడు ఆ గ్రహములు శాంతి పొందాలి అంటే దానికి ఏదో దానమని జపమని హోమమని అనేకమైనటువంటి పరిష్కారములు సూచింపబడతాయి. కానీ అన్ని గ్రహములకు సంబంధించి కూడా ఉపశాంతి పొందడానికి చాలా తేలిక మార్గంగా మూకశంకరులు ఒక అద్భుతమైన విషయాన్ని మూకపంచశతిలో చెప్పారు. అందుకే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఎవరైనా కామకోటి పీఠానికి వెడితే వాళ్ళు పండితులైనా లేదా సన్యాసం కోరుకున్న వాళ్ళైనా ఏదైనా మేము చదువుకుంటామన్నవాళ్ళైనా మూకపంచశతి చదవండుండేవారు. అందులో ఆయన ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. మూకపంచశతిలో ఉన్నటువంటి 500 శ్లోకములు 500 మహామంత్రముల కిందే పరిగణింపబడతాయి. అందుకే మూకపంచశతిలో ఉండేటటువంటి శ్లోకములను పలకడమే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప జరిగే విశేషం కాదు అంటూ ఉంటారు. దధానో భాస్వత్త అమృత నిలయో లోహిత వపుహు వినమ్రాణాం సౌమ్యో గురురుపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమక్కేతుర్మాత తవ చరణ పద్మో విజయతే అంటారు. 9 గ్రహములను అమ్మవారి యొక్క శరీరంలోకి న్యాసం చేసి చూపించారు. అమ్మవారిని ఒక్కసారి ధ్యానం చేస్తే, ఎలా ధ్యానం చేస్తే ఏ గ్రహం శాంతి పొందుతుందో చెప్పారు. ఇది మహాపురుషులైనటువంటి వారు చేసినటువంటి పరమాద్భుతమైన ప్రయోగాలు. మన జాతి గర్వించదగ్గ మహాపురుషులు వాళ్ళందరూ. ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క శిష్యుడికి ఒకానొకప్పుడు శూలవ్యాధి వచ్చింది. వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆ వ్యాధి పోలేదు.
దీక్షితారు వారికి జ్యోతిష శాస్త్రంలో మంచి ప్రవేశం ఉంది. వారు తన శిష్యుడి జాతకాన్ని వేసి, నీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగా తగ్గి ఉన్నది, అందుకే వైద్యుల యొక్క పరిశ్రమ వలన కూడా నీకు తగ్గట్లేదు. వైద్యుడు నారాయణ స్వరూపం, సాక్షాత్ పరమేశ్వర స్వరూపం, వాళ్ళ యొక్క పరిశ్రమ కూడా నిన్ను అనుగ్రహించలేకపోతోంది అంటే దానికి కారణం గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రబలంగా లోపించింది. నీకు మళ్ళీ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని కట్టపెట్టడం కోసమని నేను ఒక కీర్తన రచన చేసి నీకు ఉపదేశం చేస్తాను, దీన్ని ప్రతిరోజు నువ్వు పాడుకో అని చెప్పి బృహస్పతే తారాపతే అని ఒక కీర్తన రచించాడు. ఆ కీర్తన ప్రతిరోజు ఆ శిష్యుడు పాడుకునేవాడు. పాడుకున్న కారణం చేత అతనికి శూలవ్యాధి తగ్గిపోయింది. గ్రహములయందు ఒక విచిత్రమైన విశేషాన్ని చెప్తారు. గ్రహ బలం తగ్గినప్పుడు కొన్ని కొన్ని ప్రక్రియల ద్వారా ఆ గ్రహము యొక్క బలాన్ని పెంచుకుంటారు. సాధుగ్రహాలై మన యందు అనుగ్రహమును వర్షించవలసినవైతే వాటిని నిరంతరం మళ్ళీ శక్తిని పొందేటట్టుగా చేసుకుంటారు. అలా శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి పరమాద్భుతమైన స్తోత్రములలో ఒకటి దక్షిణామూర్తి స్తోత్రం. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎప్పుడూ అందరికీ ఉండాలి, పైగా గురువు గారి అనుగ్రహం నాకు వద్దనేవాడు ఎవరు ఉంటాడు? అందుకు దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చారు. దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం విశేషంగా లభిస్తుంది జాతకంలోని. అలాగే మూకశంకరులు ఈ శ్లోకాన్ని ఇస్తూ ఒక గొప్ప మాట అన్నారు. దధానోభస్వత్త అమృత నిలయో లోహిత వపుః వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాతః తవ చరణ పద్మో విలసితే విజయతే అన్నారు. అమ్మవారి పాదముల వంక ధ్యానంలో చూసి ఆమె మంజీర ధ్వనులు వినపడుతుండగా ఆవిడ మెల్లగా నడుస్తున్నది అని భావన చేసి, ఆవిడ నడకలను భావన చేసిన వాడు ఎవరు ఉంటాడో ఆ నడకని భావన చేసిన వాడికి శనీశ్చర గ్రహం ఒకవేళ ఏలినాటి శని దోషంలో ఉన్నా కూడా ఆ నడకని భావన చేసినంత మాత్రం చేత ఆ శనిగ్రహ దోషము ఉపశమిస్తుంది అని ఆయన ప్రతిపాదన చేశారు. ఎందుకని అంటే శనీహి శనీహి చరహ శనీశ్చరహ మందుడు అని పేరు. మందపల్లి అని మనకు ఒక క్షేత్రం, అక్కడ శనీశ్చరుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. శనీశ్చరుడు అక్కడ ఉండి అభిషేకం పొందడు, ఆయన చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం ఉంటుంది, దానికి నువ్వులు నూనెతో అభిషేకం చేస్తూ ఉంటారు. పరమ ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం. అటువంటి శనీశ్చర గ్రహం మనని అనుగ్రహించాలి అంటే అమ్మవారి యొక్క నడకని మనసులో భావన రోజు ఒకసారి చెయ్యమన్నారు. ఒకవేళ అలా నీకు భావన చెయ్యడానికి మనసు నిలబట్టలేదనుకుంటే ఈ శ్లోకాన్ని జపం చేసుకోమన్నారు. గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాతః తవ చరణ పద్మో విజయతే. ముత్తుస్వామి దీక్షితారు వారికి శిష్యుడు అనుగ్రహింపబడవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన గురుగ్రహం మీద బృహస్పతే తారాపతే అన్న కీర్తన వ్రాసిన తరువాత, ఇలా లోకాన్ని మీరు అనుగ్రహించవలసి ఉంటుంది, ఒక్క గురుగ్రహం మీద కాదు 9 గ్రహాల మీద రాయమంటే మహానుభావుడు దీక్షితారు వారు 9 గ్రహాల మీద కీర్తనలు చేశారు. అలాగే 9 గ్రహాలని అమ్మవారిలోకి న్యాసం చేసి చూపించారు ముఖశంకరు. గతౌ మందు, ఆమె నడక చాలా మెల్లగా ఉంటుంది, అన్ని గ్రహాల్లోకి శనీశ్చర గ్రహం మెల్లిగా నడుస్తుంది, అందుకే శనీహి శనీహి చరహ శనీశ్చరహ మెల్లమెల్లగా నడుస్తాడు కాబట్టి ఆయనకి శనీశ్చరుడు అని పేరు. అటువంటి నడకలు ఏవి ఉన్నాయో ఆ నడక చాలా మెల్లగా ఉంటుంది. అయితే ఏమండి ఉద్వేగం ఉండవలసిన అవసరం ఆవిడకు ఉండదు కాబట్టి, ఆవిడ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆవిడ మెల్లగా నడిచింది, బాగుంది. కానీ మరి రాక్షస సంహారం చేసిందిగా, అనేక అవతారములను స్వీకరించిందిగా, అప్పుడు కూడా అలాగే మెల్లమెల్లగా మెల్లమెల్లగానే నడుస్తుందా? యుద్ధం చేస్తున్నప్పుడు కొంచెం తొందరగా నడవడం, అడుగులు విడివిడిగా వేయడం అలా ఏమి ఉండదా? అంటే తత్వత చెప్పవలసి వచ్చినప్పుడు మరాళి మందగమన, ఆమె మెల్లగా నడుస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నిజానికి నీకు ఆమె బయట లభ్యమయ్యే అవకాశం బహు తక్కువ.
ఆమె యొక్క ఆరాధన చెయ్యాలి అంటే అంతర్ముఖత్వము ఎవరికి అలవాటు పడుతుందో వాడికి మాత్రమే ఆమె చిక్కుతుంది. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట చూడడం ఎందుకు అంటే ఆ ఉత్సవాన్ని, ఆ సేవని, ఆ పూజని లోపల పట్టుకోవడానికి. కన్నులు మూసుకుని లోపల ఉపాసన చేసినప్పుడు ఆమె లభ్యమవుతుంది. ఈ లోపల దొరుకుతుంది తప్ప నిజానికి ఆమె బయట దొరికేది కాదు. బయట ఎక్కడో ఆవిడ్ని పట్టుకోవడం సాధ్యం కాదు. మరి మెల్లగా నడిచేటటువంటి అమ్మ యొక్క నడక ఎక్కడ కనపడుతుంది అంటే నిజానికి ఇక్కడ కనపడుతుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉపాసన చేసి 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 పడిపోయారు. అన్నం కూడా తినలేదు. మహానుభావుడు ఆ రోజుల్లో ఆయన అంత దారిద్ర్యాన్ని కూడా అనుభవించారు. ఒకరు నడగలేదు. పడిపోతే అమ్మవారే వచ్చి శాస్త్రి అని తలెత్తి తొడ మీద పెట్టుకుని పాయసాన్నం పెట్టింది. ఆ తర్వాత ఆయనకి వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన దేవీ నవరాత్రి ఉత్సవాలు చేయాలని సంకల్పం చేసేవారు. ఇంట్లో పావుచేరు బియ్యం ఉండేవి. వెళ్ళి అమ్మవారికి నమస్కారం పెట్టేవారు. మహాలయ పక్షంలో అమావాస్య తిథి నాడు నమస్కారం పెట్టేవారు. ఆయన మరునాడు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారి లేచేటప్పటికీ ఎదురుగుండా రైస్ మిల్ నుంచి కబురు వచ్చేది, నిన్న రాత్రి ఎక్కడి నుంచో బళ్ళు వచ్చాయి, శాస్త్రి గారు ఇల్లు వెతుక్కుని రావడం ఆలస్యమైంది, ఎవరో అమ్మవారి ఉత్సవాల కోసమని చెప్పి బెల్లం దిమ్మలు, కందులు, మినువులు, బియ్యం ఇవన్నీ పంపించారు. ఆయన్ని ఇప్పుడు నిద్ర లేపడం ఎందుకు, మీకు ఎలాగో తెలివిగా ఉన్నారు కదా, ఇక్కడ దింపేస్తాను, రేపు పొద్దున్న ఇచ్చేయండి అని దింపేశారు. శాస్త్రి గారు తీసుకెళ్ళండి అనేవారు. అమ్మవారి ఉత్సవానికి కావలసినవన్నీ వచ్చేసేవి. అమ్మవారి ఉత్సవానికి వచ్చినటువంటివి విజయదశమి నాడు ఆయన ఏం చేసేవారంటే ఏమైనా మిగిలిపోతే అవన్నీ కూడా పిండి వంటలు వండించేసి వచ్చిన వాళ్ళకి అందరికీ పెట్టేసి ఇంకా మిగిలిపోతే అమ్మ ఉత్సవానికి ఇచ్చింది తప్ప మిగల్చుకు నీ తినడానికి కాదు అని రహదారి మీద వెళ్ళిపోతున్నటువంటి వాహనాలు ఆపి అందులోకి భక్తులు నెక్కించి ప్రసాదం పంచిపెట్టేసేవారు. విజయదశమి సాయంకాలానికి వచ్చిన డబ్బు పదార్థాలు అయిపోవాలి. ఏకాదశి నాటికి మళ్ళీ మామూలు. అంటే ఆయనకి అమ్మవారు ఇస్తుంది ఆయన తినడానికి కావలసినంత. ఆ ఉపాసన బలం ఎలా ఉండేదంటే నేను ఆ చందోలు వెళ్ళి చూశా. నాతో ఇక్కడున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కూడా. వెళ్ళినప్పుడు గోపాలకృష్ణ గారు కూడా నాతో వచ్చారప్పుడు ఆయన మడత కుర్చీలో పడుకుని ఉండేవారు. పడుకునుంటే ఒక స్త్రీ ఆయన్ని చూడడానికి వచ్చింది. వచ్చి శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది. నేనే శాస్త్రిని అన్నారు. ఏమిటమ్మా అలా మాట్లాడతారు, శాస్త్రి గారు మగాయన కదా, మీరు ఆడవారు కదా, శాస్త్రి గారిని అడుగుతున్నానమ్మా అని. నీకు గుర్తుందా నేనే శాస్త్రిని అన్నారు ఆయన. మళ్ళీ అలా అంటారు, ఏంటమ్మా శాస్త్రి గారు ఉంటే చెప్పండి, దర్శనం చేసుకుంటారు. నేను శాస్త్రిని అని లేచి నిలబడ్డారు. ఆవిడ ఉలిక్కి పడింది. అప్పుడు శాస్త్రి గారిలా కనపడ్డారు ఆయన. చాలామందికి స్త్రీలా కనపడేవారు. ఆ ఉపాసన బలం చిట్ట చివర ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్ళి చితి మీద పెడితే అమ్మవారు లేచింది ఆయన శరీరంలోంచి. అంత మంత్రపూతం అయిపోయింది శరీరం.